బైబిల్ వద్దకను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందర్నీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మరొకమారు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ గృహం వద్దకు తీసుకురావడానికై ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవాది దేవునికే మహిమ ఘనత చెల్లును గాక ఈ కార్యక్రమం మనందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంది అనటానికై మీరు చేస్తున్న ప్రతి ఫోన్ కాల్స్ ను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమం ఇకను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికై మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రియులారా ఈ సమయమందు సమస్యల నిమిత్తమైన దానిని ఎదుర్కొనుట నిమిత్తమైన కొన్ని మాటలు బైబిల్ వద్ద మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు అనేక మంది సమస్యలను ఇక్కడతో శాశ్వతంగా నిర్మూలన చేయడానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కొందరైతే తినకూడనివి తింటున్నారు కొందరైతే వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తున్నారు కొందరైతే నమ్మనక్కర్లేని వాటిని నమ్ముచూ ఉన్నారు కొందరైతే స్థలాలు ఇళ్ళు పరిస్థితులన్నీ మారుస్తూ ఉన్నారు ఇలా వారు ఆ మార్పుడిల వల్ల సమస్యలు ఇంకెన్నడూ రావని ఒక విభిన్నమైన నమ్మకాన్ని కలిగి ఉంటున్నారు కానీ బైబిల్ మనకి ఇచ్చిన సత్య సందేశ వాక్యం ఏంటంటే సమస్యలు అనేవి వస్తానే ఉంటున్నాయి ఇట్స్ ఏ ఆన్గోయింగ్ ప్రాసెస్ అది మనం ఎంత మాత్రము శాశ్వతంగా నిర్మూలన చేయడానికై ఏ మనిషి జీవితంలో లేదు అది ఒకసారి ఒక విధంగా వచ్చినా మరొకసారి మరొక విధంగా వస్తాయి కానీ దేవుడి ఉద్దేశం మనుషులు ఆ సమస్యలను ఎదుర్కోవాలి ఆ సమస్యలను ఎదుర్కొని సమర్థవంతంగా నిలబడాలని ప్రభు ఆశిస్తున్నాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థనలన్నింటిలో నాకు సమస్య రాకూడదు రాకూడదు అనే అంశము ఎక్కువై ఉండొచ్చు కానీ ఈరోజు నువ్వు సమస్యలో ఉన్నావు దాని కారణం ఏంటి అనంటే నీవు ఆ సమస్యలను ఎదుర్కొనే సమర్థవంతుడు సమర్థవంతురాలుగా చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు కనుక వాక్యం వింటున్న నా సహోదరి సహోదరులారా ఈరోజు మనము సమస్య నిమిత్తమై పిరికితనము కలిగి ఈరోజు సమస్య నిమిత్తమై దాక్కున్న వారంగా ఎంత మాత్రము ఉండకూడదని మన సజీవుడైన దేవుడు బలాతిశయుడైన దేవుడు సర్వ సైన్యాధిపతి అయిన దేవుడు మన ఎందు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఆయన నిమిత్తమై ఆయనను బట్టి ఈ వాక్యం ద్వారా ఈరోజు మన జీవితంలో ఉన్న సమస్యలను ఈరోజు మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పెడుతున్న సమస్యలను ఏది రాకూడదు అనుకున్నామో ఏది జరగకూడదు అనుకున్నామో ఏది ఉండకూడదు అనుకున్నామో అది వచ్చి అది ఈరోజు ఇబ్బంది పెడుతున్న సమయంలో బాధపడుతూ 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 కుమిలిపోవటం కంటే ఇదిగో ఈ బైబిల్ వద్దకు మనం వచ్చి ఆ సమస్యలను ఎదుర్కొనే పద్ధతి మనం తెలుసుకోవటానికై ప్రయత్నం చేద్దాం మీ యొక్క బైబిల్ ఉన్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవటానికే ప్రయత్నం చేద్దాం అక్కడ జరిగిన సంఘటన నేను చెప్పడానికే ఇష్టపడుచున్నాను ఇశ్రాయేలులో అనబడిన వారు దేవుని బిడ్డలుగా ఉండి వారి జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేయబడి దేవుడు వారిని అనేక రీతిగా నడిపించుకుంటూ ఉన్నాడు అయితే వారు శత్రువులైన ఫిలిస్తీయులు అనబడిన వారు ఎన్నోసార్లు వీరిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు దేవుడు వారిని ఎన్నోసార్లు ఆటంకపరచడానికే ప్రయత్నం చేశాడు కానీ సరైన సమర్థవంతుడు ఆ ఇశ్రాయేలులో ఎవరూ లేకపోయారు కనుక మరొకసారి సమస్య వారికి ఎదురయ్యింది మరొకసారి సమస్య వారికి సవాలు విసురుతూ ఉంది ఆ సమస్య గొలియాతు అనబడినది ఈ గొలియాతు అనబడిన వాడు ఫిలిస్తీన్ల నుండి లేపబడి ఈ విధంగా సవాలు చేస్తున్నాడు నేను ఇశ్రాయేల్ సైన్య సమూహాన్ని తిరస్కరించుచున్నాను వారిలో బలం లేదు ఒకవేళ ఉన్నట్లయితే మీలో ఒకరిని ఎవరైనా నా దగ్గరికి పంపండి వాడు నేను పోట్లాడుకుని ఎవరు నెగ్గితే వారికి మిగిలిన వారందరూ దాసోహం అవుతామని ఈ గొప్ప సవాలు విసురుతూ ఉన్నాడు ఈ సవాలు ఎదుర్కొనడానికై అక్కడ ఎవరూ సిద్ధంగా లేరు
అక్కడ ఎవరు సిద్ధంగా లేరు కానీ ఒక చిన్న బాలుడు మాత్రం ఆ సమస్యను ఎదుర్కొనడానికి సిద్ధపడ్డాడు. ఈ యొక్క సమయంలో ఆ బాలుడు ఎందు నిమిత్తమై ఎవరు ఎదుర్కోలేని సమస్యను ఇతను ఎదుర్కొనడానికి ప్రయత్నం చేశాడు, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి అన్న మాటలు బైబిల్లో నుండి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ బాలుడు ఎవరో కాదు, దావీదని బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. సమస్యను ఎదుర్కొనడానికి ఈ చిన్న బాలుడికున్న ఒక విశేషమైన పద్ధతి ఏంటంటే అతడు నేను దేవుని బిడ్డను, ఇది దేవుని సంతానము, ఇశ్రాయేలు అనబడిన వారు దేవుని బిడ్డలు అనే ఒక గొప్ప నమ్మకము, ఒక గొప్ప ఆలోచన అతను కొనసాగుతూనే ఉన్నాడు. అతను ఇంటి వద్ద ఉన్న దేవుని బిడ్డగానే ఉన్నాడు, ఇంటి బయట ఉన్న దేవుని బిడ్డగానే ఉన్నాడు, అరణ్యంలో ఉన్న దేవుని బిడ్డగానే ఉన్నాడు, ఆ రోజు సైన్యంలోకి వచ్చినప్పుడు కూడా దేవుని బిడ్డగానే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎదుర్కొనడానికి మొట్టమొదటి కారణం అదే, నేను దేవుని బిడ్డను, నేను దేవుని సంతానమును, దేవుని వారసుడును, దేవుడు నా యందు ఉన్నాడు, నేను దేవుని దగ్గర ఉన్నాను అన్న గొప్ప ధైర్యము అతని జీవితంలో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నది. ఇశ్రాయేలు అనబడిన వారు కూడా దేవుని బిడ్డలే, ఇశ్రాయేలులందరూ దేవుడు ఎన్నుకున్న సంతానమే, కానీ వారు ఎవరిలో కూడా దేవుని బిడ్డలము అన్న ఆలోచన ఎవరికి లేదు. ఆ విషయాన్ని మనం మొదటి సమయంలో 17:10 చూసినట్లయితే వారందరూ ఎప్పుడైతే ఆ సమస్య వచ్చిందో ఆ సమస్య వచ్చినప్పుడు వారు గుర్తులేనిది ఏంటంటే దేవుని బిడ్డలము అని. మనందరి మీ జీవితాలలో కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి, కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మొట్టమొదటిది ఏంటంటే దేవుని బిడ్డలము అని. వాస్తవానికి మనందరం మనం చేసిన పాపములు బట్టి ఏకాకులుగా జీవిస్తున్నాం. ఏకాకులు అనగా ఒంటరితనము అని అర్థము. ఒంటరితనంతో ఎంతోమంది సహాయం మనకున్నా, ఎన్నో సహాయ మార్గాలు మనకున్నా, ఏకాకులుగా ఏం చేయలేని నిస్సహాయ స్థితి మనకెన్నోసార్లు తటస్థించబడింది. కానీ దేవుడి కృప ఏంటంటే మనందరం ఇలా ఏకాకులుగా ఏడవాలని, ఎంతమాత్రము సమస్యను ఎదుర్కోలేని పిరికివారంగా చావాలని దేవుడు ఇష్టపడక 2000 సంవత్సరాల క్రితం దేవుడు మళ్ళా మనందరము కూడా ఆయన బిడ్డలుగా చేసుకునే కృప మనందరి ఎడల చూపించి ఉన్నాడు. ఆ మాట మనకు యోహాను సువార్త 1:12 కనబడుతుంది. తను ఎందరు అంగీకరించిదో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుడు ఇక్కడ మనకేం సెలవిస్తున్నాడు, ఇదివరకు దేవుడి నుండి దూరమై దేవుని బిడ్డలము కాని వారముగా యాకాకులుగా జీవిస్తున్నాం, కానీ బైబిల్లో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ మళ్ళా దేవుని పిల్లలు అగునట్లు అధికారం అనుగ్రహించబడింది. ఇదివరకు యాకాకులంగా సమస్య వస్తే పిరికి వారంగా అడిలిపోయి వణికిపోయిన వారంగా ఉంటూ ఉన్నాం, కానీ ఇలాంటి పరిస్థితి మనెవ్వరికీ ఉండకూడదని, ఏ ఒక్క మానవునికి తన బిడ్డలకు ఎవరికీ ఏమాత్రం ఉండకూడదని దేవుడు తన కృప చూపించి ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, పాపముతో చచ్చిన వారమై ఉండగా క్రీస్తుగా ఈ లోకములోకి వచ్చి మనందరి పాప ప్రక్షాళన నిమిత్తమై కార్యం జరిగించి మనందరినీ ఆ పాప భయం నుండి, ఆందోళన నుండి, ఆ పిరికితనం నుండి బయటకు తీసుకొచ్చే కార్యాన్ని యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చేసి ఉన్నాడు. ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి ఉన్నాడు. కనుక యోహాను సెలవిస్తున్నాడు, ఆయనను ఎంతమంది అయితే అంగీకరించి విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలయ్యే అధికారం దేవుడు మరొక్కసారి వారికి అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పాప సంబంధమైన క్రియలతో నీ జీవితంలో ఎన్నో సమస్యలు ఒకదాని తర్వాత వచ్చి పడి ఉండొచ్చు. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో నీ మానవిక జ్ఞానానికి, నీ యొక్క విజ్ఞానానికి, నీ చదువు ద్వారా వచ్చే జ్ఞానానికి, ఇతరుల ద్వారా చెప్పే జ్ఞానానికి అంతు చిక్కకపోవచ్చు. కానీ ఈ యొక్క సమయంలో మీకు సెలవిస్తున్నాను, ఇదిగో ఎంతమంది అయితే దేవుని పిల్లలుగా ఉంటూ ఉన్నామో వారందరూ కూడా సమస్యను ఎదుర్కొనే శక్తి దేవుడు అనుగ్రహిస్తాడని ఈ మాట పూర్వకంగా సెలవిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇంటిలో ఈ యొక్క రోజు ఏ సమస్య అయినను, ఏ కష్టమైనను, ఏ ఇబ్బంది అయినను ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను, నీవు దేవుని బిడ్డవు, ప్రభునందు విశ్వసించినట్లయితే, ప్రభు మీద ఆధారపడినట్లయితే నీ జీవితంలో నీ దేవాతి దేవుడు ఎంతో ఘనకార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరూ ఇవ్వలేని ధైర్యాన్ని, ఎవరూ అనుగ్రహించలేని గొప్ప కార్యాన్ని దేవాతి దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు.
చేశాడు. ఈ వాక్యం ద్వారా నీకు సెలవిస్తున్నాను, మనమందరము దేవుని బిడ్డలము. దావీదు చిన్న బాలుడే, అతడి వయసు చిన్నదే, అతడు చాలా చిన్నవాడే, కానీ అనేక మందికి లేని గొప్ప దృఢ సంకల్పము ఆ వ్యక్తికి ఉండటగల కారణం నేను దేవుని బిడ్డను అని అనుకునే గొప్ప ఆలోచన అతను కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనందరము ఆ విధంగానే ముందుకు సాగాలని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను. సమస్యను ఎదుర్కొనే పద్ధతిలో మొట్టమొదటిగా మనం దేవుని బిడ్డలము అని గుర్తించుకోవటం ఎంతో విశేషమైన అవసరం మనకు ఉన్నదని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. అది మనం మర్చిపోయినప్పుడు మనం ఒంటరి వారంగానే ఉంటాం. దేవుడు మనతో ఉన్నాడని, మనం దేవుని బిడ్డలమని ఆ సమయంలో మనకు ఉన్నప్పుడు ఏ భీతి ఏ జంకు లేకుండా ముందుకు సాగేవారమని, ఈ దావీదు వలె ముందుకు సాగేవారమని ఈ మాట ద్వారా మీకు సెలవిస్తూ ఉన్నాను. రెండవదిగా మీకు సెలవివ్వటానికై నేను ఇష్టపడుతూ ఉన్నాను, ఈ చిన్న బాలుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికై తగు కారణం ఏంటి, దాని వెనకాలన్న కారణం ఏంటి అని అంటే, రెండవదిగా అతడు ఈ సవాలు నాది కాదు దేవునిది అని చెప్పి అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ సవాలు నాది కాదు దేవునిది, ఎందుకనంటే మనం దేవుని బిడ్డలము, మనకు వచ్చే ప్రతిదీ కూడా దేవునిది, దేవుని ద్వారా మనం ఆ కార్యం చేయగలుగుతాం అని చెప్పబడుతుంది. హోమ్ మినిస్టర్ గారి కుమారుడికి ఏదైనా జరిగినప్పుడు ఆ సమస్య ఒక బాలుడిదే అవ్వదు, అది హోమ్ మినిస్టర్ గారిది కూడా అవుతుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఆ సవాళ్ళు మనది మాత్రమే కాదు దేవునిది అనబడుతుందని ఈ మాట పూర్వకంగా మీ అందరికీ సెలవిస్తున్నాను. ఈరోజు నీకు వచ్చే ప్రతి సమస్య, అది విసిరే ప్రతి సవాలు మనది మాత్రమే కాదు దేవునిది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దావీదు అయితే ఆ విధంగానే సెలవిస్తున్నాడు. ఆ వాక్యాన్ని చదవటానికి నేను ఇష్టపడుచున్నాను. మీరు 26వ వచనంలో చూస్తే ఈ విధంగా చెప్పబడుతుంది, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు, వానిని చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచి ఉన్న వారిని అడుగగా. ఎప్పుడైతే ఈ ఫిలిస్తీయుడు వారి మానవిక ఆలోచన ప్రకారంగా ఎదుర్కోలేని సవాలు విసురుతున్నాడో, వీరందరూ కూడా భయాందోళన కలిగి ఉన్నారు. కానీ నేను దేవుని బిడ్డని, ఈ సవాలు దేవునిది అని అనుకుంటున్న దావీదు మాత్రం అంటున్నాడు, ఈ సవాలు ఎవరిది, ఇది కేవలం దేవునిదే కదా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎదిరిస్తే ఈ బహుమతి ఏమిటి, మనం దేవుని బిడ్డలమై ఉండి ఈ సమస్య దేవునిదై ఉండి మనం బహుమతులు తీసుకోవడం ఏంటి అన్న ఆలోచన దావీదు కలిగి ఉన్నాడు. వాస్తవికంగా అతని ఆలోచన అంతా కూడా అదే, ఈ సవాలు మనది కాదు దేవునిది, ఇది దేవుడికి వచ్చిన అవమానము, ఇది దేవుడి మీద అతను విసిస్తున్న సవాలు, ఇది దేవునికి సంబంధించినదని చెప్పి అక్కడ వివరిస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మీదకు వచ్చిన ప్రతి విధమైన సమస్య, అది నీ జీవితంలో విసురుతున్న సవాలు, ఇది కేవలం నీది మాత్రమే కాదు, నీతో పాటు పంచుకుని నీ కొరకే అనేక కార్యాలు చేయటానికై సిద్ధంగా ఉన్న నీ దేవునిదని నీ యొక్క సమయంలో మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మనకొచ్చే ప్రతిదీ కూడా, మన మీద విసిరే ప్రతి సవాళ్ళు, మన మీద దాడి చేసే ప్రతిదీ కూడా దేవునికి సంబంధించినదై ఉంటుంది. దేవుడు మనకు చూసుకుంటున్నాడు. అందుగురించే ఈ లేఖనంలో సెలవబడుతుంది, మీ చింత యావత్తు నా మీద ఉంచండి, మీకు సమస్తమైన వాటి గురించి మీరు చింతించకండి, నేను మీ గురించి చింతిస్తున్నాను, మీ ఒక్కరే ఏం చేయలేరని మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటే మీరందరూ కూడా మీ మీద ఆధారపడి మీ అంతటి మీరు పోరాడటానికే ప్రయత్నం చేస్తూ విఫలం చెందుతున్నారు. సమస్య మీది మాత్రమే కాదు, మీతో పాటు ఆ సమస్య నేను కూడా పంచుకుంటానని మన దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. అది దావీదు గ్రహించాడు. ఈరోజు నువ్వు గ్రహించాలని ఈ వాక్యాన్ని నీకు పరిచయం చేస్తున్నాను. మనందరం అది గ్రహించాల్సిన వారముగా ఉన్నాం, మనందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన మీదకు వచ్చే ఏ సమస్య అయినను, అది విసిరే ఏ సవాళ్ళైనను, అది కేవలం మనది మాత్రమే కాదు, అది దేవుడు కూడా పంచుకుని ఆ కార్యం చేయటానికై దేవాతి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనం గుర్తించుకోవాల్సిన వారంగా ఉన్నామని ఈ మాట ద్వారా మీకు వివరిస్తున్నాను. అతను మొదటిగా, నేను దేవుని బిడ్డను, నాకు వచ్చిన సవాళ్ళు మనకు వచ్చిన సవాళ్ళు మంద మాత్రమే కాదు, అది దేవునిది అని చెప్పి అతడు ఒక గొప్ప విశ్వాసాన్ని, గొప్ప దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని కలిగిన వాడిగా ముందుకు సాగుతున్నాడు.
కేవలం ఈ రెండే విషయాలు కాదు అతను మూడోదిగా ఈ సమస్యని ఏ విధంగా ఎదుర్కొన్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ దావీదు నేను దేవుని బిడ్డను మనందరము దేవుని బిడ్డలము మనందరము దేవుని సంతానము అను గొప్ప ధైర్యంతో ముందుకు సాగుతూ మనకొచ్చిన ఈ సమస్య కేవలం మంద కాదు దేనికి బహుమతులు తీసుకోవడం ఏంటి ఇది దేవునిది దేవునితో చేయాల్సిన కార్యం అని చెప్పి నేను చేస్తాను నేను ఎదుర్కొంటాను ఆ వ్యక్తిని నేను ముందుకు వెళ్తాను అని చెప్పి మాట ఆ సైన్యంలో తెలియజేశాడు కొంతమందికి ఆ వారందరూ కూడా ఆ నోట ఆ సౌలు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అప్పుడే సౌలు ఈ గొలియాతు అనబడిన వ్యక్తిని ఎదుర్కొనడానికి ఎవరు లేరా మన సైన్యంలో కండలు తిరిగిన వారు ఉన్నారే మన సైన్యంలో యుద్ధ సూరులు ఉన్నారే మన సైన్యంలో అనేకమైన ప్రావీణ్యత కలిగిన వారు ఉన్నారే ఎవరు ఈ గొలియాతు అనబడిన వారిని ఎదుర్కోలేరా అని చెప్పి ఆ సమయంలో అతను ఎదురు చూస్తున్నాడు ఎవరు వస్తారా అని అదే సమయంలో ఈ దావీదు ఎదుర్కొంటాడు అన్న కబురు సౌలు దగ్గరికి వచ్చింది ఎప్పుడైతే ఆ మాట విన్నాడో దావీదును రప్పించాడు దావీదుతో మాట్లాడుతున్నాడు నీ పేరేంటి నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు అని దావీదు మాట్లాడుతున్నాడు ఈ ఫిలిస్తీనుని ఎదుర్కొంటానికి నేను వెళ్తాను ఎవరు వెళ్ళకపోతే నేనున్నాను నా దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు నేను ముందుకు సాగుతాను నేను వెళ్తాను అని చెప్పి బారుడైన వాడు చిన్నవాడు ఆ సౌలుతో మాట్లాడుతున్నప్పుడు సౌలు ఈ విధంగా అంటున్నాడు నువ్వు చిన్నపిల్లవాడు నాయన నువ్వు ఎంత మాత్రమూ ఆ వ్యక్తిని ఎదుర్కోలేవు ఎందుకంటే అతడు బాల్యం నుండి యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడుగా ముందుకు సాగుతున్నాడు కనుక నువ్వు ఎదుర్కోలేవు నువ్వు చిన్నపిల్లవాడు అని అంటున్న సమయంలో అతడు ఈ విధంగా సెలవిస్తున్నాడు 34వ వచనంలో నాకున్న ధైర్యము దేవుడిచ్చిన ధైర్యము అని చెప్పుచు ఉన్నాడు మొదటిగా నేను దేవుని బిడ్డనంటూ రెండోదిగా ఈ సమస్య మనం దేవునిది అంటూ మూడోదిగా ఈ ధైర్యము దేవుడిచ్చిన ధైర్యం అని చెప్పుచు ఉన్నాడు సౌలుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇదిగో రాజైన సౌలు నేను వెళ్ళటానికే సిద్ధంగా ఉన్నాను ఎందుకనంటే నా తండ్రి నాకు అనుగ్రహించిన ఈ గొర్రెల మీద సింహము ఎలుగుబంటి పడుచున్నప్పుడు నేను దానిని తరిమి దాని నోట నుండి గొర్రెలను సంరక్షించి తిని ఎప్పుడైతే నా మీద తిరగబడి నా మీదకు వచ్చినప్పుడు నేను దాన్ని పట్టుకుని దాని యొక్క రెండు దవళ్లను కూడా చీల్చి చంపినవాడుగా ఉన్నాను కనుక దేవుడు నాకు ఆ రోజు చేసిన కార్యము ఈరోజు నాకు ఎందుకు చేయడు ఆ రోజు నాకు దేవుడు చేసిన ఉపకారాన్ని నేను ఎన్నడూ మరువను ఆ దేవాతి దేవుడు అప్పుడు చేశాడు ఇప్పుడు నాకు చేస్తాడు అప్పుడు నాకు జరిగించిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు ఆ క్రూర మృగాల ప్రమాదాన్ని నుండి తప్పించిన దేవుడు ఈ వ్యక్తి నుండి నన్ను తప్పించలేడా వాటి వల్లే వీణ్ణి చేస్తాడు నా దేవుడు అని చెప్పి నమ్మకము ఉపకారమును స్మరించుకునే విధానాన్ని అతడు ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతడు ఈ ధైర్యము నాది కాదు ఒక వ్యక్తిగా ఒక చిన్న కుమారుడిగా తెలియకపోయినా ఏం చేయలేకపోయినా నాకు ఆ సమస్యను ఎదుర్కొనడానికి ఏ విధమైన అనుభవం లేకపోయినా నాకు దేవుడిచ్చిన ధైర్యం ఉంది అది ఎంతో గొప్పది దేవుడు నాకు ఇచ్చిన ధైర్యం ఎంతో విశేషమైనది అని చెప్పి సమస్యను ఎదుర్కొని మూడవ పద్ధతిని అతడు తెలివిస్తున్నాడు ఈ ధైర్యము దేవుడిచ్చిన ధైర్యము నా ప్రియ సహోదరి సహోదరులారా మనం మన జీవితాల్లో దేవుడు ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడు ఇంతవరకు బ్రతికున్నామనంటే మన జీవితం వెనక ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు ఈరోజు ఆయన చేసిన ఉపకారాలన్నీ నువ్వు మర్చిపోయావు కాబట్టే ఈరోజు నువ్వు ఆ సమస్యని ఎదుర్కోలేక చేతగాని వాడుగా కూర్చుని ఏడుస్తూ ఉన్నావు చేతగాని దానుగా కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావు కానీ ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాను కొన్ని దినాల క్రితం దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈరోజు ఎందుకు చేయడు ఎన్నో సమస్యలను తప్పించిన దేవుడు ఈ దినంలో ఎందుకు నిన్ను తప్పించడు ఎన్నో భయంకరమైన విపత్తుల నుంచి తప్పించిన దేవుడు ఇప్పుడు వచ్చిన సమస్యను ఎందుకు తప్పించలేడు అన్న నమ్మకము నీ జీవితంలో ఉండటం లేదు దావీదు తన యొక్క కీర్తనలో ఈ విధంగా సెలవిస్తున్నాడు 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము నా అంతరంగముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము అని చెప్పి తన మనస్సుతో మరొక్కసారి చేసిన ఉపకారాలన్నిటి నిమిత్తమై దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగటానికే ఇష్టపడుతున్నాడు దావీదుకున్న విశేషమైన గుణం ఏంటంటే దేవుడు చేసిన ఉపకారాలు చిన్నవైనను పెద్దవైనను అవి ఎంత మాత్రము మర్చిపోక ముందుకు సాగుతూ ధైర్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ ఉన్నాడు ఈరోజు నువ్వు ధైర్యం కోల్పోవడానికి ఈరోజు ఆ సమస్యను ఎదుర్కొనడానికి చేతకాని వాడుగా చేతకాని దానుగా వణికిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు నీకు చేసిన ఆ అనేక కార్యాలను నువ్వు మర్చిపోయి నీ జీవితంలో ఏకాకిగా పోరాటం చేస్తున్నావు నీ జీవితంలో ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడని నమ్ము ఈ క్షణమందు నమ్ము నీకు ఎలాంటి సమస్య అయినను ఎలాంటి కష్టమైనను దేవుడు నిన్ను అవలేలుగా
తప్పకుండా దాని నుండి ముందుకు సాగింపజేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దావీదు మనకు నేర్పిన అద్భుతమైన సందేశం ఇదే. సమస్యను తప్పించుకోవడం కాదు గొప్ప, సమస్యను వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని ముందుకు సాగటం ఎంతో విశేషమైన విధానమని బైబిల్ మనకు సెలవిస్తుంది. ఇతడు సమస్యను ఎదుర్కొనడానికి గల నాలుగవ కారణం ఏంటంటే, అతను సమస్యను దేవుని నామంలో ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. దేవుని నామంలో అతను సమస్యను ఎదుర్కొంటున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు దగ్గరికి వెళ్ళాడో, సౌలు ఒప్పుకొని అతనిని పంపించున్నప్పుడు అతనికి అనేకమైన యుద్ధ ఉపకరణములు పెట్టినను, అతను ఏమాత్రము దానిని తట్టుకోలేక దాని వాటన్నింటినీ తీసిపాడు వేసి అతనికి అనుకూలంగా ఉన్న ఒక వడిసెల కర్రను మాత్రం అతను తీసుకువెళ్ళాడు యుద్ధంలోనికి. అది తీసుకువెళ్ళిన అతను అక్కడ వెళుచున్నప్పుడు గొలియాతు దావీదును చూచి ఈ విధంగా అంటున్నాడు, నేనేమన్నా కుక్కనా ఒక కర్రను పట్టుకుని వచ్చి కొట్టడానికి అని అంటూ అతని దేవతల నామంలో దావీదును శపిస్తూ ఉన్నాడు. అయితే దావీదు ఒక అద్భుతమైన మాటను సెలవిచ్చాడు, నీవైతే కత్తులను గుదియలను కలిగి వచ్చి యుద్ధం చేస్తున్నావు, నేనైతే దేవుని నామములో యుద్ధం చేస్తున్నానని చెలవిస్తున్నాడు. దావీదు సమస్యను ఎదుర్కొనే నాలుగో పద్ధతిలో సమస్య ఎదురుగుండా నిలబడి ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీవైతే కత్తి ఈటె ఇలాంటి యుద్ధోపకరణాలతో వస్తున్నావు, నేనైతే సర్వశక్తుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా నామంలో నీ యుద్ధానికి నేను వస్తున్నానని చెప్పాడు. ఎంత విశేషమైన ధైర్యమో, దేవుని నామంకున్న గొప్పతనము అతడు గ్రహించిన విధానం మనం చూడవచ్చు. ఈ దేవుని నామానికున్న గొప్ప శక్తి దావీదు అక్కడ గుర్తించుట మనం చూడవచ్చు. అతడు సమస్యను ఎదుర్కొనడానికి గల నాలుగవ కారణం ఏంటంటే, దేవుని నామములో ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నాను, ఇది నా నామం కాదు, నా గొప్పతనం కాదు, నా అనుభవం కాదు, నా చిన్నతనం కాదు, నాకున్న జ్ఞానం కాదు, నాకున్న బలం కాదు, నాకున్న తెలివి కాదు, ఇది కేవలం దేవుని నామంలోనే, దేవుని నామంలోనే నా సమస్యను ఎదుర్కొంటున్నాను అని చెప్పి అతని చేతిలో ఉన్న ఒడిసెల కర్రను విసరటం, అది వెళ్ళి నుదుటి మీద తగలటం, అతడి వెనకపడటం, వెళ్ళి అతని యొక్క తలను నరకటం మనం ఈ బైబిల్లో చూడవచ్చు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన నాలుగో అంశం ఏంటంటే, దేవుని నామంలో మనం సమస్యను ఎదుర్కొంటే ఎలాంటి కష్టమైన నష్టమైన మనం ముందుకు సాగి దానిని జయించగలిగిన వారంగా ఉంటామని మీ అందరికీ సెలవిస్తున్నాను. అది ఎలాంటిదైనను, ఒకవేళ అప్ప, ఒకవేళ ఉద్యోగం ఏమియా, ఒకవేళ నీ జీవితంలో ఏమీ లేని పరిస్థితి, ఒకవేళ నీ పేదరికమా, ఏదైనను కానీ దేవుని నామంలో నీకు వచ్చిన సమస్యను ఎదుర్కో. దేవుని నామం పట్టుకుని దేవుని నామందు ఈ సమస్యను ఎదుర్కో. యుద్ధము యెహోవాదే అని చెప్పి దావీదు చేసిన ఆ యుద్ధమును ఎలాగైతే విజయం పొందుకున్నాడో, నీ జీవితంలో కూడా అనేక సమస్యల నుండి, ఇది కేవలం ఒక సమస్య నిమిత్తమే కాదు, నీ జీవితంలో తరచూ రాబోయే సమస్యల నుండి కూడా నువ్వు విజయం పొందుకుంటావని ఈ మాట ప్రకారం మీ అందరికీ మనవి చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమస్యను ఎదుర్కొనే నాలుగు పద్ధతులు దావీదు ద్వారా మనం తెలుసుకున్నాం. దావీదు ఎదుర్కొన్న నాలుగు పద్ధతులు మీకు తెలియజేసి ఉన్నాను. మొదటిగా అతడు, నేను దేవుని బిడ్డను కనుక నేను ఈ సమస్యను ఎదుర్కోగలుగుతాను అని అంటున్నాడు. రెండవదిగా, ఈ సమస్య నాది కాదు, దేవునిది, ఇది దేవుని సంబంధించినదై ఉన్నది అని చెప్పి ముందుకు సాగుతున్నాడు. మూడవదిగా, ఈ ధైర్యము, ఈ ఎదుర్కొనే ధైర్యము నాది కాదు, దేవుడిచ్చినది, ఎందుకంటే గడిచిన కాలంలో దేవుడు నాకు సహాయం చేశాడు, ఈ కాలంలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడనే విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. నాలుగవదిగా, దేవుని నామంలో ఆ యుద్ధములో అడుగుపెట్టి దేవుని నామంతో ఆ యుద్ధాన్ని చేస్తున్నాడు, దేవుని మీద భారం వేస్తూ ఆ యుద్ధాన్ని చేస్తున్నాడు. ఎంత గొప్ప కార్యమో చూడండి, దావీదైన చిన్న బాలుడు ఎంత ఘనకార్యం చేశాడో, రాజ్యంలో ఎంత గనులున్నా ఈ నాలుగు పద్ధతుల ద్వారా అతడు ఎవరూ చేయలేని కార్యం చేశాడు. నేనంటూ ఉన్నాను, ఆ చిన్న బాలుడు ఇంతవరకు ఎన్నో సింహాలను చంపి ఉండవచ్చు, ఇంతవరకు ఎన్నో ఎలుగుబండిని చంపి ఉండవచ్చు, ఇంతవరకు ఎన్నో క్రూరముగాలను చంపి ఉన్నా కానీ రాణి పేరు ఇదిగో ఈ గొలియాతుని చంపిన తర్వాత అతని జీవితమే గొప్ప మలుపు తిరిగిందని నేను సెలవిస్తున్నాను. దానికి గల కారణమే ఈ యొక్క నాలుగు అంశాలు. అతడు దేవుడి మీద ఆధారపడిన వాడుగా సమస్యను ఎదుర్కొని, నేను దేవుని బిడ్డను, ఈ సమస్య నాది కాదు, దేవునిది, ఈ ధైర్యం నాది కాదు, దేవుడిచ్చినది, ఈ యుద్ధం నాది కాదు, యెహోవాది అని చెప్పి ముందుకు సాగాడు, విజయం పొందుకున్నాడు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి,
ఈ సమయంలో నువ్వు ఎదుర్కోవాల్సినది ఈ విధంగానే నీకు ఎంతమంది గొప్పవారు ఉన్నా ఎంతమంది పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు నీ యొద్ద ఉన్నా కొన్ని సమస్యలు ఎదుర్కోగలుగుతావేమో గానీ అన్ని సమస్యలను ఎదుర్కోలేవు కానీ అన్ని సమస్యలను అది ఎలాంటిదైనను ఎంతటిదైనను ఎంత గొప్పదైనను ఎదుర్కొనే పద్ధతి బైబిల్ మనకు సెలవిస్తుంది కనుక మనందరం బైబిల్ వద్ద ఉండి బైబిల్లో చెప్పిన ఆ మాటలు మనం తెలుసుకుని దాన్ని మన జీవితంలో అనువయించుకునే యెడల మనకి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్న వారముగా విజయం పొందుకున్న వారంగా మనం ఉంటామని ఈ మాట ద్వారా సెలవిస్తున్నాను నీ ఇంటిలో ఎలాంటి కష్టమైనను నిన్ను బాధిస్తున్నదా ఇదిగో ఈ వాక్యం నిన్ను ఆదరిస్తుంది నువ్వు దేవుని నామములో యుద్ధం చేయి దేవుని మీద ఆధారపడి యుద్ధం చేయి దేవునిలో ఉండి యుద్ధం చేయి ఎన్నో విశేషమైన విజయాలు నువ్వు చూడని విజయాలు నువ్వు చూడగలుగుతావు దుఃఖించి పిరికితనం కలిగి చేతకాని వారుగా చేతకాని దానిగా కూర్చుని ఆడటం కంటే ధైర్యంగా దేవుడితో కార్యం చేసి ఒక విజయం పొందుకుని గొప్ప అనుభూతి మన జీవితంలో కలిగి ఉండటం ఎంతో గొప్ప కార్యమని మనమందరం ఈ వాక్యం ద్వారా తెలుసుకుని ఉన్నాం కనుక సహోదరి సహోదరుడా ఇంతవరకు ఈ చెప్పబడిన వాక్యం నీ జీవితంలో జరగాలని ప్రభు యొక్క ప్రేరట నేను కోరుకునుచు ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచి ఉన్నాను ఈ సమయంలో మీ కొరకు చేస్తున్న ఈ ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించండి ప్రేమ నమ్మకమైన దేవ నీ పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలనాడు చిన్న బాలుడైన దావీదును వాడుకున్నావు అది కేవలం ఎంతో విశేషమైనదిగా చరిత్రలో ఘనమైనదిగా నిలబడి ఉన్నది నాయన ఆ చిన్న బాలుడు ఎంతో ఘనమైన కార్యం చేసి ఉన్నాడు అయ్యా పరమ తండ్రి మేమెంతవరకు తెలుసుకోలేని గొప్ప సత్యాలు ఇదిగో ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేసినందుకు వందనాలు ఇదిగో నీ బిడ్డలు ఈ వాక్యం విన్న నీ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తున్నాం వారి గుండెల్లో ఎలాంటి బాధ అయినను వారి గుండెల్లో ఎలాంటి వేదన అయినను వారి ఇంటిలో ఎలాంటి సమస్య అయినను వారు తీర్చుకోలేనిదైనను వారు ఏమాత్రం ఆ సమస్యను ఎదుర్కోలేని వారైనను వారి రాబడి ఏమాత్రం వారికి ఎంతమాత్రము సరిపోకపోయినను వారి యొక్క అప్పులు ఇంకను తీరకపోయినను ప్రభువా వారి కష్టాలు తీరకపోయినను నాయన వారి సమస్యలను ఏమాత్రం ఎదుర్కోలేని ధైర్యం లేకపోయినను అయ్యా ఎవరికి ఇంతవరకు వారికి పెళ్ళిళ్ళు అవ్వకపోయినను ఏదైమైనప్పటికీ కానీ నీ నామంలో ఇక నుండి విని బిడలైన వీరు ఎదుర్కొని చక్కగా ముందుకు సాగి విజయం పొందుకుని ముందుకు సాగే బిడలుగా ఈ వాక్యం ద్వారా తీర్చిదిద్దమని ఈ వాక్యం వారి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వీరందరినీ దీవిస్తూ వీరందరినీ స్వహస్తాల్లో పెడుతూ ఈ దేవుని వాక్యం ద్వారా ఇంకను బలపరిచి ధైర్యపరిచి శక్తివంతులుగా విజయం పొందుకునే వారిగా నడిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని నీ చేతుల్లో ఈ బిడలందరినీ అప్పగిస్తూ ప్రభువా నీ చిత్తమైతే మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా వీరందరినీ సందర్శించే కృప మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకునుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ అందరికీ వందనాలు ఆధ్యాత్మిక లేఖిని అను క్రైస్తవ ద్విమాస పత్రిక గత 2 సంవత్సరాలుగా అనేక వందలాది మంది పాఠక ఆదరణ పొందుతున్నదని చెప్పుటకు ప్రభునందు సంతోషించుచున్నాము దైవజనులు బ్రదర్ జి రాజశేఖర్ గారి కలమును దేవుడు వాడుకుని అందరూ చదువుకున్నటకు వీలుగా ఆధ్యాత్మిక అక్షరము మిషనరీ అక్షరము యవన అక్షరము మహిళా అక్షరము కుటుంబ అక్షరము సామాజిక అక్షరము విశ్వాసీ అక్షరం ప్రశ్నకు జవాబు బైబిల్ సైన్స్ వంటి వివిధ శాఖలలో దైవ సందేశములు మరియు వివిధ ఆసక్తికరమైన విషయాలు పొందుపరుచుచున్నారు కావున ఇటువంటి ఆకర్షణీయమైన ఆసక్తికరమైన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా అయితే ఇప్పుడే 7306699966 మీ పూర్తి అడ్రస్ పంపి ఈ పత్రికను పొందగలరు మరిన్ని వివరములకు 7306699966 కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ మా అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్ ఎస్ చిక్కాల పాలకొల్లు మండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్ ఎస్ చిక్కాల పాలకొల్లు మండల్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నెంబర్లు 888-691-3000 మరి ఒక ఫోన్ నెంబర్ 888-691-4000